ప్రత్యేకంగా పెట్టింది పేరు మన పూర్ణిమ ప్రిన్స్ కేపీహెచ్పి అండ్ మాదాపూర్ నమస్కారం కార్తీక్ పురాణం ఇరవై ఆరో రోజు పారాయణలోకి వచ్చాం ఈరోజు కార్తీక బహుళ ద్వాదశి ముందు రోజు ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారు ఏకాదశి నాడు దాన ధన లేదన్నా కుదిరితే చేసుకోవటం ఒకవేళ కుదరకపోతే ద్వాదశి నాటి ఉదయం ద్వాదశి ఘడియలు దాటకుండానే పారణ చేయాలి భోజన కార్యక్రమం ముగించుకోవాలి ఎవరైనా బ్రాహ్మణుడికో లేదా సాటి వాళ్ళు ఎవరైనా సరే మన వాళ్ళకైనా సరే వారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులిచ్చి తర్వాత మనం కూడా భోజనం చేయాలి ఒకవేళ ఏదైనా దాన ధర్మాదులు చేయదలుచుకుంటే పారణకి ముందే ఉదయకాలంలోనే దాన ధర్మాదులు దీపదానం చేయదలుచుకుంటే అది దీపారాధనలు విశేషించి చేయదలుచుకుంటే అవి చేసేసి తర్వాత ద్వాదశ పారణం చేయటం మంచిది ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేసి యథావిధిగా బ్రాహ్మణుని నర్చించి ఏదో తాతీయ తాంబులాదులు అవి ఇచ్చిన వాళ్ళు మధ్యాహ్న కాలం నిద్ర చేయకూడదండి మధ్యాహ్నం పడుకోవద్దు ఎవరింటికైనా వెళ్ళి కొంచెం వాకిట్లోకి వెళ్ళి ఏదైనా పని ఉంటే చూసుకుని పగలు మాత్రం పడుకోవద్దు పగలు పడుకుంటే ఏకాదశి వ్రత ఫలితం లభించదని పెద్దవాళ్ళు చెప్తారు ఆ విధంగా ఆచరించుకుని ఈ ద్వాదశిని సుసంపన్నం చేసుకోండి అయితే ఈరోజు ఏం చెప్తున్నారో చూద్దాం ముందు రోజు నిన్నటి రోజున మనం ధర్మదత్తుపాఖ్యానం చెప్పాం ధర్మదత్తుడు తను ఆర్జించినటువంటి కార్తీక వ్రత ఫలితాన్ని ఈవిడ కలహ అనే ఆవిడికి ధారపోసాడు ఆమెని విష్ణు పార్షదులు తీసుకెళ్ళిపోతూ ఉండగా అయితే ఇవన్నీ విం విష్ణుగణాలని అడిగాడనమాట ఎట్లా ఏమిటి అని అడిగేసరికి వాళ్ళు చెప్పారు నాయన నువ్వేం బెంగపెట్టుకోక నువ్వు కూడా వైకుంఠానికి వెళ్తావు ఆమె వైకుంఠానికి వెళ్తుంది తదుపరి జన్మలో తర్వాత రాగల కాలంలో నువ్వు దత్తరథుడుగా పుడతావు ఈమె కైకేయిగా జన్మిస్తుందని వాళ్ళు చెప్పింది విన్నటువంటి వి ఈ కథంతా విని విషయం విన్నటువంటి ధర్మదత్తుడు విస్మృత చేష్ఠుడు విస్మయ రూపుడు అయిపోయి పునః వారికి దండావత్తుగా దండవత్తుగా ప్రణామం ఆచరించి ఓ విష్ణుత్వరూపులారా ఈ జనానీకం అంతా అనేకానేక క్రతువ్రత దానాల చేత ఆ కమలనాభుణ్ణి సేవించుకుంటూ ఉన్నారు వాటి అన్నిట్లోనూ ఏ ఒక్క దానిని ఆచరించడం వల్ల విష్ణువుకి అత్యంత ప్రీతి కలుగుతుందో దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దాన్ని సెలవియండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతన్నిట్లా సమాధానపరిచాయట ఏం చెప్పారో చూద్దాం ఓ పాపరహితుడైన నీ నీవడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెప్తాము విను పూర్వము కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు చోళాస్ కాలం మనకు తెలుసు కదండి చోళులు చాళుక్యులు ఈయన రాజరాజు చోళుడో ఇలాంటి పేరున్న ఒక చోళ చక్రవర్తి రాజ్యం చేసేవాడు అతని పేరు మీదే ఆ ప్రాంతాలన్నీ చోళ దేశాలుగా ప్రఖ్యాతి వహించాయి అతని మొదటి రాజు గురించే చెప్తున్నారనుకుందాం ఆయన పేరు మీదే ఈ చోళ సామ్రాజ్యం పేరు కాంచిందనమాట ధర్మపాలనకి పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూపస్తంభాలతోటి తామ్రపర్ణి యొక్క రెండు తీరాలు కూడా కుబేరు కుబేర ఉద్యానవనాలైనటువంటి చైత్రరథాల వల్లే ప్రకాశించే యూపస్తంభాలంటే యజ్ఞంలో ఒక స్తంభాన్ని పాత పెడతారండి యజ్ఞం చేసిన దానికి గుర్తు ఆ యూపస్తంభానికే యజ్ఞ పశువుని కట్టి యజ్ఞానికి కావలసిన బలి కార్యక్రమాలు అన్నీ నిర్వహిస్తారట ఈ సూర్యవంశ క్షత్రియుల కాలంలో కూడా అలాగే ఎన్నో యూపస్తంభాలు వేశారని చెప్తారు అయితే అటువంటి రాజు ఒకనొక నాడు అనంతశనం అనే పేర యోగ నిద్రాముద్రాద ముద్రితుడిగా ఉండేటువంటి విష్ణువాలయానికి వెళ్ళి మణిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి దండ ప్రణామాలు ఆచరించి శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు ఈయన ఏం చేశాడు దేవాలయానికి వెళ్ళాడు అనంత శయనం ఆ దేవాలయం పేరు విష్ణువు ఇట్లా పడుకుని ఉన్నటువంటి శయనమూర్తిగా ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళాడు అనేక మణులతోటి మౌక్తికాలతోటి రత్నాలతోటి అర్చన చేసి సన్నిధిలో కూర్చోమంటారు కదా కూర్చున్నాడు కూర్చునే సరికల్లా అంతలో విష్ణుదాసుడు అనే బ్రాహ్మణుడు ఒకడు ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు ఆ విష్ణు సౌమ్యను అమ్మ అంటే ప్రతిమని అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజని నిర్వహించాడు దళాలు కోసుకొచ్చాడు మంజరులు అంటే కూచ్చులు వస్తాయి కదా మనకి విత్తనాలు వచ్చే వాటిని గుత్తులు అంటారు లేదా మంజరి అంటారు దాని పేరు అది ఆ మందిర్లతోటి అర్చించాడట విశేషంగా విష్ణు పూజను నిర్వహించాడు అది చూసిన రాజుగారికి మహాప్రచండమైన కోపం వచ్చిందట ఆ కోపంలో తాను ధర్మవేత్తయ్య అయ్యుండి కూడా అవతలవి యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మరించి అవతలైన బ్రాహ్మడు ఈయన్ని మనం ఇట్లా అనుకోకూడదు అనకూడదు అని ఆలోచించాల ఒక కష్టంతో వచ్చింది ఆయనకి ఓ విష్ణుగోరి విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడిగా ఉన్నటువంటి ఈ ప్రభువుని నీ తులసాకుల పూజతో ఎందుకు కప్పేశావురా నేను ఎంతో భక్తితో ఆచరించిన పూడని పూజని ఇలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణుభక్తి అంటే తెలుసా అని చీదరించుకున్నాడు ఇప్పుడు తులసికి ఏ రత్నంతో పోలిక లేదు కొన్ని కో వేల కోట్ల రత్నాల కంటే ఒక్క తులసి దళం చాలా గొప్పది కానీ రాజుకి ఆ రకమైన ఆలోచన లేదు నేను అద్భుతమైన పూజను సమర్పించాను రమణులు రత్నాలు పెట్టి బంగార పువ్వులు పెట్టి పక్కన దీపాలు పెడితే ఆ దీపాల వెలుగులో స్వామివారి సౌమ్య ఆ ప్రతిమా విశేషం చాలా మెరిసిపోతోంది ఎప్పుడైతే ఇవన్నీ పక్కకు తొలగించి దాని దాని మీద పక్క తొలగించకపోయినా పైన పత్రాలను మంజర్లతో కప్పేశాడు ఆయన ఇక వెలుగు లేదు దాంతో కష్టంతోచి అడిగాడు దాంతో ఈ బ్రాహ్మణుడికి కూడా చాలా కోపం వచ్చిందట రాజుతో మాట్లాడుతున్నానన్న ఆలోచన లేకుండా ఓ రాజా నీకు దైవభక్తి లేదు సరికదా రాజేశ్వర్యమతుడివై ఉన్నావు విష్ణు ప్రీతి ప్రీత్యర్థము నీ చేత ఆచరింపబడిన యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు అతని మాటలకి అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడివని తెలుస్తూ ఉంది ధనహీనుడవు దరిద్రుడవు అయినటువంటి నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు ఎప్పుడైనా విష్ణు ప్రీతిగా నువ్వు చేసేవా ఒక యజ్ఞాన్ని నువ్వేమైనా ఒక దేవాలయాన్ని కట్టించావా నువ్వు ఏమీ చేయలేని వాడివి అతను నీకు భక్తుడు అనే అహంకారం మాత్రం పుష్కలంగా ఉంది ఓ సదస్సులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధాళులై వినండి నేను విష్ణు విష్ణు సత్కార సాక్షాత్కారాన్ని పొందుతానా ఈ బ్రాహ్మడు విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతాడో చూద్దాము అని చెప్పి నిదానించి చూడండి మా ఇద్దరిలో ఎవరికి సాక్షాత్కారం లభిస్తుందో అంతటితో మా ఇద్దరిలో ఉన్న భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుందని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు సత్రయాగం అని చేస్తారండి పది సంవత్సరాలు చేస్తారు ఈ యాగాలలో విష్ణు సత్రయాగం అనేది ఒక ప్రత్యేకమైనది రాజుగారు విష్ణు సాక్షాత్కారాన్ని పొంది ఆ బ్రాహ్మణుడి మీద గెలవడం కోసం సత్రయాగాన్ని మొదలుపెట్టుకున్నాడు బహుకాలపూర్వం బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయాలతో చేయబడింది అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించడానికి సాధ్యం కానిది సర్వసమృివంతమైంది అయినటువంటి ఆ మహాయజ్ఞాన్ని రాజు పూనుకొని నిర్వహించడం మొదలుపెట్టాడు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదశాక్షరి యుత విష్ణు జపము షోడశోపచార విధిని నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తుల్ని ఆచరించడం మొదలుపెట్టాడు ఇది ఈ పందెం రాజు మొదలుపెట్టాడు ఆయన మొదలెట్టాడు కాబట్టి విష్ణుదాసుడు కూడా తను చేయటం మొదలుపెట్టాడు తుదకు ఇతను ఏం చేసేవాడు నిత్యము సర్వవేళల్లోనూ భోజనాది సమయాల్లోనూ సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామస్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమపాలన్నీ ఆచరిస్తూ ఉండేవాడు ఆ విధంగా భక్తులైన చోళుడు విష్ణుదాసుడు ఇద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలని విష్ వ్రతనిష్టలోనే విష్ణువ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాల్ని ఆచరిస్తూ ఉండిపోయారు కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకుని వెళ్ళిపోయారు నేనేం చేశాడు పగలల్లా విష్ణు సేవలో ఉండి సాయంకాలం భోజనం వండుకునేవాడు వండుకుని దేవాలయానికి వెళ్ళి అర్చన చేసుకుని వచ్చాక తినేవాడు బహుశా పాపం అన్నం వంట ఏదో వండుకున్నాడు అది అక్కడ పెట్టాడు అది కాస్త వెళ్ళిపోయింది ఎవరో తీసుకుపోయారు ఆ దొంగిలించిన వాళ్ళెవరా అనే విషయమై విష్ణుదాసు పెద్దగా విచారణ చేయలేదు పునః వంట ప్రయత్నాలు చేద్దామంటే సాయంకాలం పూజకు సమయం మించిపోవడంతో ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజ చేసేసుకున్నాడు అందులోనే గడిపేశాడు మర్నాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలని కాజేసిపోయారు విష్ణు పూజకు వేళ పోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు ఆ భోజనంగానే విష్ణు సేవని కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా అంటే కంటికి తెలియకుండా పాపలు తీసేస్తున్నారు ఆయన అక్కడే ఉంటాడు ఎప్పుడు మాయమైపోతోందో అయిపోతోందంతే అంతే అయితే ఈయన పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడట వారం రోజుల పాటు అభోజనంగా ఉండటంతో విష్ణుదాసుడికి ఏడో రోజున అనిపించింది ఎవిటి ఇన్ని రోజుల నుంచి ఎవరో తీసిపోతారు ఆ దొంగ ఎవడో పట్టాలనిపించింది వారం నుంచి పెద్ద శ్రద్ధ పెట్ల చివరికి ఒక రోజు అనిపించిందన్నమాట అందువల్ల ఒకనాడు ఆనాడు పెంద్రాళే పని ముగించుకుని వంటకాలను పూర్వస్థానం అందే ఉంచి తాను చాటును దాగి కూర్చుని ఈ దొంగ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాడు కొంతసేపటికి ఒకనొక చెండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది రక్త మాంసాలు ఏమాత్రమూ లేకుండా కేవలము ఎముకల మీద చర్మం కప్పినట్టుగా ఉన్నవాడు అన్నార్థుడు అయిన ఆ చెండాలుడు వంటకాలను దొంగిలించుకుపోవటం మొదలుపెట్టాడు తీసేశాడనమాట అతని దైన్య హైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మా కాసేపు ఆగవయ్య ఆ అన్నాన్ని అలా ఒట్టిగా తింట కష్టం ఈ నెయ్యి కూడా పట్టుకెళ్ళని గిన్నె తీసుకుని బయలుదేరాడు నేతి జాడీతో సహా అతని వెంటపడ్డాడు ఈ విప్రుడు తనని బంధించి రాజభట్లకు అప్పగించుతాడనే భయంతో ఆ చండాలుడు విజిసురుగా పరిగెత్తడం మొదలుపెట్టాడట ఈ పా ఈ బ్రాహ్మణ కూడా ఆ చోరుడు వెనకాలే పరిగెడుతూ అయ్యా నెయ్యి తీసుకుని కలుపుకొని తినవయ్యా స్వామి చెప్పిన మాట వినవయ్యా నెయ్యేసుకొని నెయ్యి చేసుకొని నెయ్యి వడ్డించటానికి వెంబడబడుతున్నాడు అసలే అలసటగా ఉన్న చెండాలుడు భయం వల్ల నేలను బడి మూర్చపోయాడు అతన్ని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్చపోయావా మహాత్మా అని చెప్పి తన పైవస్త్రపు చెంగులతో ఆ చండాలుడికి ఇట విసిరట మొదలుపెట్టాడు పాపం ఊపి లేదు ఈ నేర్చబడిపోయి మూర్చపోయాడు భయపడ్డట్టున్నాడు ఇంత పరిగెత్తాడు ఆకలితో అని బాధపడుతూ విసురుతున్నట్ట ఈ విసిరిన గాలికి మెల్లిగా శీఘ్రంగా కోలుకున్నటువంటి చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు అప్పుడు ఇతడు విష్ణుదాసుని కళ్ళకి శంఖచక్ర గాబ్జధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంఛితుడు కౌతుభాలంకృతుడు అయిన శ్రీమన్నారాయణని వలె గోచరించటం కనిపించటంతో అతగాడు సాత్విక వృతుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు అట్లా నోరు తెచ్చుకొని ఉండిపోయాడు అనమాట విస్మయకరమైన సంఘటన ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము ఎవరికైనా మాట మంతి వస్తుందా ఏమీ లేదు నోరు తెచ్చుకొని ఉండిపోయాడు అవాక్కుగా ఉండిపోయాడు ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాజులు ఎందరో విమానారూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుడి మీద కూడా పువ్వుల వాన కురిపించారట అప్సరసలు ఆడారు గంధర్వులు పాడారు దేవగణాల వందలాది విమానాలతో ఆకాశం అంతా నిండిపోయిందట భగవంతుడు భక్తుడు కలిసినటువంటి ఈ సన్నివేశం అత్యద్భుతమైనది లోకంలో చాలా అరుదుగా జరిగేది ఈ అరుదైన సంఘటన చూడ్డానికి దేవగణాలన్నీ వచ్చి బార్లు తీర్చేశాయట ఆకాశం అంతా అనంతరము ఆ ఆదినారాయణుడు విష్ణుదాసుని గాఢంగా కౌగలించుకున్నాడు తన సారూప్యాన్ని ప్రసాదించి తనతో బాటే విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మజనకులు ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు యజ్ఞవాటికలో ఉన్నాడు ఆయన చూశాడు చోళుడికి విమానం కనపడుతోంది ఎట్లా కనపడింది దైవ విమానం అంటే అతను కూడా మహాభక్తుడే అందులో అనుమానం ఏం లేదు బ్రాహ్మణుడితో సాటొచ్చేంత భక్తి లేదు కానీ ఉన్నది భక్తి దాంతో ఆయనకి కనిపించారు కనిపించేశారు కల అయితే అలా చూస్తూ ఉండిపోయాడు తక్షణమే తన ఆచార్యని పిలిచి ఓ ముద్గరముని నాతో వివాదం ఆడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అమితైశ్వర్యవంతుడనైన నేను అసాధ్యాలైన యజ్ఞదానాదులు చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇహ వైకుంఠం అసంగతమే కదా ఇంకా నాకు వైకుంఠం లభించదు విష్ణువు నాకు లభించలేదు నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణలు సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేచమైనా కృప కలిగినట్లేదు దీనివల్ల కేవలం భక్తే తప్ప విష్ణు అనుగ్రహానికి మరొక మార్గం లేదు ఈ యజ్ఞయాగాది కర్మకాండలని అనవసరమని భావిస్తున్నానని చెప్పాడు పాపం చెప్పాడు బాల్య నుంచి యజ్ఞదీక్షలోనే ఉండటం వల్ల నిస్సంతుడైన ఆ రాజు తన సింహాసనం మీద తన మేనల్లుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు ఎంతకాలం నుంచో సత్రయాగం చేస్తూ యంగ్స్టర్ యంగ్గా ఉన్నప్పుడు అంటే యుక్త వయసు నుంచి అక్కడే ఉన్నాడు ఆయనకి మేనల్లుడు ఉంటే ఆ మేనల్లుడికి సింహాసనం ఇచ్చేశాడు అయితే అప్పటినుంచిందట ఏగో తస్మాత్ అద్యాపి దేశే సదా రాజ్యాంశ భాగిన స్వశ్రీయా ఏవ జాయంతే తత్కృత విధివర్తినః అప్పటి నుంచి చోళదేశాలలో మేనల్లుళ్లే రాజులవుతున్నారట అవునో కాదనండి పురాణంలో అయితే ఇలాగే చెప్తున్నారు చోళదేశాల్లో రాజ్యాధికారాన్ని పొందటంలో రాజుల మేనల్లుళ్లే కత్తలవుతూ వచ్చారు అనంతరము చోళుడు యజ్ఞహోమగుండం దగ్గరికి చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ ఎందలి భక్తిని నా నాయందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సదస్సులు చూస్తుండగా అగ్నిప్రవేశం చేసేసాడు ఏంటంటే ఇది పోటీ కోసం చేయలేదండి అతనికి ఏదో లభించింది నాకు లభించాలని కాదు అతనికి లభించినంత జ్ఞానం నాకు లేదని తెలుసుకున్నాడు అతనంత భక్తి నేను కాను నేను చేసే ఈ క్రియా కర్మకాండ కంటే కూడా భక్తి చాలా ఎక్కువైనది అని గ్రహించి ఇంకా ఈ జీవితం నిరర్థకమని భావించి అగ్నిప్రవేశం చేశాడు అది చూసి కృద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరిగి వేసుకున్నాడు అది మొదలుగా ఆ గోత్రం ఈనాటికి కూడా విశిఖగానే వర్తిల్లుతోంది ముద్గలుడనేటువంటి ఆచార్యుడు ఈయనతోటి యజ్ఞం చేయిస్తున్నవాడు తన శిఖని వెనకాల ఇది పెట్టుకుంటారు కదా పిలకనమ్మ అనాలి తెలుగులో ఇలాంటి పదం వాడకూడదండి మనం ఎవరెకూ చే బ్రాహ్మణుల గురించి పెద్దవాళ్ళ గురించి ఇలా కథల్లో చెప్పేటప్పుడు కూడా శిఖ అని చెప్పాలి శిఖ కాదండి సి శిఖ ఈ శిఖాని పెరికేసుకుని లాగేసుకున్నాడట తలంతా నిత్తురు కానీ ఆయన గోత్రం ఇప్పటికీ కూడా విశిఖ పేరుతోటి ఒక గోత్రం నడుస్తోంది అయితే హోమగుండంలో ప్రవేశించిన రాజుని అందులో ఉంచి అగ్నిలోంచి ఆవిర్భవించిన శ్రీహరి ఇట్లా పట్టుకున్నాడట ఆదుకున్నాడు ఆదుకొని ఆ చోళుని ఆలింగనం చేసుకుని అతనికి కూడా సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా తనతోటి వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలనాడు ఈ విధంగా ఆ శ్రీహరి ఇటు విష్ణుదాసుని అటు చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విప్రుడ విష్ణు అనుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక మార్గము భక్తి మాత్రమే కర్మకాండలు ఎన్ని చేసినా ఎన్ని పువ్వులు పెట్టాం ఎంత తెచ్చాం ఎంత ప్రసాదాలు చేసాము కంటే కూడా భక్తి ఎంత మనసు భగవంతుని ఎందు ఉంచాము ఎంత శ్రద్ధ భగవంతుని మీద ఉన్నది అనేదే అత్యంత ముఖ్యమైనది ఆత్మజ్ఞానము ఒకటి ఆత్మజ్ఞానం రెండోది ఆత్మార్పణము అని విష్ణుదత్తుడికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు దీంతో ఇరవై ఆరో రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం ఇరవై ఏడో రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం